వచ్చింది. ఒక అమాయకపు పిచ్చుక గురించి తెలుసుకుందామా? ఒకనొకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయకపు పిచ్చుక ఉండేది. మనసులో ఏ కల్మషం లేని ఆ పిచ్చుకకు ఒకరోజు ఒక కాకుల గుంపు పరిచయం అయ్యింది. ఆ కాకులతో పిచ్చుకకు స్నేహం అయ్యింది. పిచ్చుకకి అందరూ చెప్పారు ఆ కాకులతో స్నేహం చెయ్యొద్దు అని, మంచివి కావు అని. కానీ ఆ పిచ్చుక మాట వినలేదు. ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచ్చుకను కూడా తోడు రమ్మన్నాయి. అమాయకపు పిచ్చుక ఎక్కడికి ఎందుకు అని కూడా అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది. కాకులు ఒక పొలానికి వెళ్ళి అక్కడ మొక్కలన్నిటినీ ధ్వంసం చేయసాగాయి. పిచ్చుక నిస్సహాయంతో ఏమి చేయాలో తెలియక అటూ ఇటూ గెంతుతూ ఉంది. ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో కాకులని కొట్టడం మొదలెట్టారు. కాకుల గుంపుకు ఇది అలవాటే. అవి తుర్రుమని ఎగిరిపోయాయి. పిచ్చుక రైతులకి దొరికిపోయింది. బాబోయ్ బాబోయ్, నా తప్పేమి లేదు, నేను అమాయకురాలిని, నేనేం చెయ్యలేదు, నన్ను వదిలేయండి అని పిచ్చుక ప్రాధేయపడింది. కానీ పంట నాశనమైన రైతులు కోపం మీద ఉన్నారు. పిచ్చుక మాట నమ్మలేదు కదా, దాని వైపు అసహ్యంగా చూసి మరో రెండు దెబ్బలు వేశారు. ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్ధారించుకుంటారు. అందుకే మనం మంచిగా ఉన్నా మన స్నేహితులు చెడువారైతే మనం కూడా చెడ్డవాళ్ళమని అనుకుంటారు.